కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, చక్కటి మాటలు సంఘానికి అవసరమైన విలువైన సంగతులు మీ కుమారుని ద్వారా మీరు మాట్లాడారు. మిగిలిన సంగతులు కూడా మాతో మా అందరితో మీరు మాట్లాడండి. కొన్ని వారాలుగా తండ్రి కుటుంబాలకు సంబంధించిన మౌలికమైన విషయాలను గూర్చి వెదురు చూస్తున్న మా సమయానికి తగిన మాటలు మీరు అందిస్తున్నారు. ఈ వారం కూడా తండ్రి ఏ గంభీరమైన వర్తమానం మేము ధ్యానిస్తున్నామో, ఎక్కడైతే ఆ భాగాన్ని మేము విడిచిపెట్టామో అక్కడి నుండి మరలా ఈ సందేశాన్ని మాకు వినిపించి మమ్మల్ని భద్రం చేసి కుటుంబాల పట్ల, వివాహం పట్ల, వారి వ్యక్తిగతమైన ఆలోచన పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో మరికొన్ని మాటలు మీరు అందిస్తారని ఎదురు చూస్తున్నాం. నిలబడిన నాతో మీరు మాట్లాడండి, మీకు అనుకూలంగా నన్ను ఉపయోగించుకోండి, వింటున్న మీ పిల్లల హృదయాలు తెరవండి, గ్రహించే మనస్సును వారికి దయచేయండి. ప్రత్యక్షంగా వింటున్న వారితోనూ, పరోక్షంగా వింటున్న వారితోనూ ఈ మాటలు తండ్రి మీరే మాట్లాడుతున్నారని గ్రహించి శ్రద్ధ కలిగి మీకును వారికిని ఉన్న తండ్రి అగాధాన్ని పూడ్చుకునే ధన్యతను అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. గతించిన వారం కొన్ని సంగతులు మనం ఆలోచించాం. ఎంతమంది గుర్తుందో, ఎంతమంది వచ్చారో నాకు తెలీదు. మరలా ఇది కొనసాగింపు. చాలామందికి మన ఈ బైబుల్ సెంటర్ ఎక్కడుందో తెలియట్లేదు. వీలైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వాళ్ళకి. చాలామంది తెలియట్లేదు ఎక్కడుందో, ఎక్కడో జరుగుతుంది అనుకుంటున్నారు. తెలియని వారికి తెలియచేయండి, ఏదో ఒక విధముగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకే, గతించిన వారం మనం విడిచిపెట్టిన భాగం. కొన్ని వారాలుగా మనం ఆలోచిస్తున్నది గృహాలలో జరుగుతున్న కార్యాలను గురించి. గృహహింసని భాగం పెట్టాం మనం. అది మొదట భాగం ఆలోచించాం, రెండవ భాగం ఆలోచించాం, మూడవ భాగం ఆలోచించాం, నాలుగు గతించిన వారం మనం ఆలోచించాం. అందులో రెండవ భాగం మరలా ఇది. గతించిన వారానికి ఒక టైటిల్ కూడా మనం ఇచ్చాం, మ్యారేజ్, లవ్, సెక్స్, మనీ. ఈ పదాలు మనం వాక్యాన్ని బేస్ చేసుకుని మనం ఆలోచిస్తున్నాం. అందులో మనం విడిచిపెట్టిన భాగం ఒకసారి చూద్దాం. ఎబ్రీలకు రాసిన పత్రిక, ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం నుండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం నుండి, సహోదర ప్రేమ నిలువరగా ఉండనీయుడి, ఆదిత్యము చేయ మరవకుడి, కొందరు ఎరుగకే దేవదూతలకు ఆదిత్యము చేసిరి, మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునుడి, మీరును శరీరములో ఉన్నారు గనక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి, వివాహము అన్ని విషయముల్లో ఘనమైనదిగాను పాన్పు నిష్కల్మసమైనదిగాను ఉండవలెను. వేషసాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఇక్కడ ఆగమ్మా. గతించిన వారం వివాహం పట్ల మనకు ఏమాత్రం గౌరవం ఉండాలో ఆలోచించాం. వివాహం ఎంత ఘనమైనదంటే, నా లైఫ్లో బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ ఏదన్నా ఉంది అంటే మ్యారేజ్ అని తెలియాలి. ఫుట్ నోట్ కూడా మనం ఆలోచించాం, వివాహం అన్న దగ్గర, ఘనమైన అన్న ప్రార్థన దగ్గర ఫుట్ నోట్ ఏముందంటే అందరిలో అని. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఇంకా ఎక్సెట్రా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మధ్య నీకెవరు ప్రాముఖ్యమైన వారంటే నా జీవిత భాగస్వామని నువ్వు చెప్పాలి. ఎందుకంటే నీ లైఫ్ లాంగ్ నీతో ఉండేది ఒకే ఒక్కరు, మీ జీవిత భాగస్వామి. కనుక
మ్యారేజ్ని ఎంత గౌరవిస్తున్నామో మ్యారేజ్కి ఇచ్చే గౌరవాన్ని బట్టే రేపొద్దు నువ్వు పార్ట్నర్కి ఇస్తావు. మ్యారేజ్ పట్ల నీకు సరి అయిన దృక్కోణం లేకపోతే జీవితంలోకి వచ్చిన జీవిత భాగస్వామిని గూర్చి కూడా నీకు సరి అయిన దృక్కోణం ఉండదు అని ఆలోచిస్తున్నామ్మా. మ్యారేజ్ గురించి రకరకాల డెఫినేషన్లు ఉన్నాయి ప్రపంచంలో. కొంతమంది పనిష్మెంట్ అన్నారు దాన్ని, కొంతమంది హేళన చేశారు దాన్ని, కొంతమంది వేస్ట్ అన్నారు దాన్ని, కొంతమంది అర్థమైన వారు అదో పెద్ద సముద్రం అన్నారు దాన్ని. కానీ బైబిల్ మాత్రం అంది గాడ్స్ బ్లెస్సింగ్ అని చెప్పింది. నిజమా అంటే నిజమే. నేను చాలాసార్లు చెప్పిన మాట మరలా నేను చెప్తున్నాను, దేవుడు తన చిత్తాన్ని బయలుపరచడానికి మ్యారేజ్ అనే ఒక వ్యవస్థను పెట్టాడు ఆయన. మనుషులతో తన చిత్తాన్ని పూర్తిగా బయలుపరచడానికి దేవుడు కుటుంబం అనే ఒక వ్యవస్థను పెట్టాడు. దానిలో ఆయన మాట్లాడాలనుకున్నాను. అందుకే ఫస్ట్ మ్యారేజ్ ఎవరిదంటే చెప్పండి, మన పితరులు అవ్వ ఆదాం. ఫస్ట్ యూనివర్స్లో జరిగింది ఏంటంటే ఇద్దరు స్త్రీ పురుషులకి పెళ్లి జరిగింది. అంత హైలీ లాంగ్వేజ్ మ్యారేజ్ పట్ల ఉంది. అలాంటి మ్యారేజ్ ఏమైపోయిందంటే టూకీగా తీసిపడేస్తుంది ఈరోజు, ముఖ్యంగా యంగ్ పీపుల్స్. వారిని పాయింట్అవుట్ చేయడానికి భాగాలు మనం ఆలోచిస్తాం. మీ మైండ్ సెట్ ఏదైతే ఉందో వివాహం పట్ల, రేపొద్దున్న చేసుకున్న భార్య అయినా చేసుకోబోయే భర్త పట్ల అయినా అవగాహన బట్టి నీ కాపురం ఉండబోతుంది. అది ఆలోచించాం. రెండవ పదం కూడా కొంతవరకు మనం ఆలోచించింది ఏంటంటే పానుపు నిష్కల్మసముగా ఉంటాలి. పానుపు ఎప్పుడు నిష్కల్మసంగా ఉంటుందంటే నీ పార్ట్నర్తో నువ్వు ఉంటే దేవుడు రైట్ అంటాడు. నీ పార్ట్నర్తో నువ్వు కాకుండా నీ కామ దొద్న లేని అక్రమ మార్గాలకి పంపించావో దేవుడు అంటాడు నీకు తీర్పు తీరుస్తా అంటాడు. సీరియస్గా తీసుకోవాల్సిన వాక్యం ఇది. కాకపోతే పెళ్లి కాట్ల మీద శుభవచనంలాగా వేసేసారు, కానీ అది వార్నింగ్ వచ్చిన అది. చేసుకున్న వారికి, చేసుకోబోయే వారికి, చేసుకుని ఆల్రెడీ కాపురం జరిగిస్తున్న వారికి లైఫ్ లాంగ్ వార్నింగ్ వచ్చిన ఏదంటే అదిగో ఆర్ రిఫరెన్సే. ఏమని చెప్తుందంటే ఆల్రెడీ పెళ్ళైన వాడు ఉంటే నీ పానుపు నీ భార్యతో ఉండాలి. ఒకవేళ పెళ్ళి కానివాడు అయితే నీ పానుపు వివాహానికి వెలుపల ఉండడానికి వీల్లేదు. ఉంటే ఏం జరుగుద్దంటే ఏమి జరుగుద్దో దేవుడు చూపిస్తాడు. నీ గుర్తెట్టుకో. మీరు అనుకుంటారండి మరి సొసైటీలో బయట అలానే కదండి ఉన్నారు అందరూ, ఇచ్చల విడిగా తిరుగుతున్నారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు, వివాహాలు లేవు, ఏమీ లేవు. వీళ్ళందరి సంగతి ఏంటంటే మీరు చూస్తూ ఉండండి, వాళ్ళ లైఫ్లో చాలా మూల్యాన్ని చెల్లిస్తారు. చూడండి కావాలంటే, మీరు కోలుకోలేని దెబ్బలు తింటారు కావాలంటే చూడండి. వివాహానికి ముందు పాను పెక్కారో, వివాహానికి ముందు మీ నడుములు కట్టుకోలేదో, వివాహానికి ముందు మీ ఆలోచనలు అదుపు చేసుకోలేదో నేను చెప్తున్నాను, గాడ్ విల్ జడ్జ్. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని తీర్పు తీరుస్తాడు. గుర్తుపెట్టుకోండి, అంత ఈజీగా ఏం వదిలేడు ఆయన. వివాహానికి ముందు పానుపుని ఎవరైతే ఈజీగా నేరో లుక్లో తీసుకుని పర్వాలేదులని చేస్తారని చెప్తున్నాను, వాళ్ళు కోలుకోలేని దెబ్బలు తింటారు. ఎట్లని చెప్పినా సైకలాజికల్గా నేను చెప్తున్నాను. ఎంతమంది ఇది గ్రహిస్తారు నాకు తెలియదు, చాలామంది పెద్దవాళ్ళు అన్నమాటే నాటున్నా. పెళ్ళికి ముందే మీరు వివాహానికి ముందే పాన్పు మీదకి వెళ్ళిన వారు ఎవరైనా మీరు గమనించండి, వాళ్ళ సైకాలజీ ఏంటో చెప్తున్నా. మీరు వివాహానికి ముందే కక్కుర్తేసాలు వేసి ఇలాంటి పనులు చేశారో, రేపు పొద్దున్న ఆమెనే అతన్నే నువ్వు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి రేజ్ అయ్యే క్వశ్చన్ ఏంటో చెప్తున్నా. పెళ్ళికి ముందే నాతో ఎలా చేసావంటే నాకు అర్థమవుతుందో లేదు. పెళ్ళికి ముందే నాతో నువ్వు ఎలా దిగావంటే నువ్వేంటో నాకు బాగా అర్థమైందంటాడు గొడవ వచ్చినప్పుడు. గుర్తెట్టుకో, పెళ్ళికి ముందే నాతో ఎలాంటి కార్యం నువ్వు జరిగించావంటే నువ్వు ఎలాంటి వాడు నాకు ముందే అర్థమైందంటది గొడవ వచ్చినప్పుడు. ఖచ్చితంగా అంటారు, గుర్తుపెట్టుకోండి. మీకు బయటికి చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ మనసులో నాటికిపోయే మాట ఏంటి చెప్పినా, పెళ్ళికి ముందు ఇంత లూజ్ మైండ్ నీకుందంటే రేపొద్దున ఈ లూజ్ మైండ్ ఉండదని గ్యారంటీ ఏంటి? ఎందుకు పవిత్రంగా ఉండాలి అంటే నీ కమిట్మెంట్ ఒకే ఒక్కటి,
నన్ను కట్టుకున్నవాడు నా జీవితంలోకి వచ్చేంత వరకు తప్ప, నన్ను కట్టుకున్నది నా జీవితంలోకి వచ్చేంత వరకు తప్ప ఈ దేహం నుంచి వచ్చే శ్వాస కూడా ఎవడికి తగలడానికి వీల్లేదు. అది కమిట్మెంట్, గుర్తుపెట్టుకుని యంగ్ పీపుల్స్. ఈరోజు ఎంత ఈజీ అయిపోయిందండి, స్నేహం అని పేరు పెడుతున్నారు మగాళ్ళకి ఆడలకి. కరెక్ట్ అయితే చెప్పండి, భుజాలు రాసుకోవడం, పక్క పక్కన తిరగడం, పక్క పక్కన కూర్చోవడం, ఆ ప్లేట్లో ఈ ప్లేట్లో తినడం, నేను అన్న చెత్త కలిసి నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సమంత జీవితం ఎగిరిపోవడానికి కారణం ఏంటి చెప్పిన, ఎవడాడు గొట్టంగాడు జీవితంలోకి రావడం అని అడుగుతున్నాను సీరియస్గా. ఏ మొగుడికైనా ఏ మగాడికైనా ఎంతవరకు స్నేహం అనే పేర్లో, నేను మరలా చెప్తున్నాను, స్నేహం అనే పేర్లో ఆ హగ్గింగ్లు, ఆ దగ్గర మూమెంట్లు, ఒకరి శ్వాస ఒకరు తగడం ఎవరు బలిస్తారు? చేసుకున్నప్పుడే కాదు, చేసుకోక ముందు కూడా నేను చెప్తున్నాను, చేసుకోక ముందు కూడా మీరు ఎలాంటి ఫోటోలు దిగి ఇలాంటివన్నీ మీరు మీదేసుకుని తిరిగితే రేపు పొద్దున్న నేను కట్టుకున్నదో కట్టుకున్నవాడో ఆ పిక్స్ చూస్తే నేను చెబుతున్నాను రగడే మీ జీవితంలో గుర్తెట్టుకోండి. ఇక ఆరదాన్ని ఇప్పుడు నేను మరలా చెబుతున్నాను. నేను ఏది స్నేహం అంటే, మగాళ్ళతో మగాళ్ళకి స్నేహం, మగాళ్ళతో ఆడపిల్లలకి స్నేహం ఏంటి, ఆడపిల్లలకి మగాళ్ళతో స్నేహం ఏంటి? అడిగేవాడు ఎవడో లేక, ఫ్రీడమ్ అనే ఒక పదాన్ని తగిలించి, చదువులు అనే ఒక పదాన్ని తగిలించి, ఆర్థిక స్వేచ్ఛ అనే ఒక పదాన్ని తగిలించి, మీరు అలా ఊహించుకోకండి, మీరు అలా అనుకోకంటే, మీరు ఏమైనా రోబోట్లా అని అడుగుతున్నాను. ఫీలింగ్స్ ఉండవా మీకు? నేను అడుగుతున్నాను, నేను ఉండవు. నువ్వెంత సొంత అన్నన్నవాడే చెల్లిని జరిచేస్తున్నాడు, సొంత తండ్రే కూతురిని జరిచేస్తున్నాడు, సొంత బంధువే చిన్నపిల్లని జరిచేస్తున్నారే, వీడెవడీడు, వీడెవడు, ఈమెవరు, ఈ టైంలో వచ్చి మేము కేవలం స్నేహితులే, మేము కేవలం బ్రదర్ అండ్ సిస్టర్స్ అంటే, నేను చెబుతున్నాను పూసుకొని కప్పుకొని మాట్లాడుతున్న మాటలు ఇవి నమ్మడానికి వీల్లేదు. నమ్మాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నా అండి, గాస్పల్లో తిరిగి, గాస్పల్లో ఉంటూ, గాస్పల్లో ఎంతో టైం రన్ చేస్తూ, చెల్లి చెల్లి అని చెల్లి మీదకి ఎగబడిన గాడిదలు లేరంటే మీరు నమ్మగలరా? నమ్మొద్దు ఎవరు. నేను మరలా చెబుతున్నాను, వివాహానికి ముందు మీ కమిట్మెంట్ ఒకే ఒక్కటి, నన్ను చేసుకున్నవాడు తప్ప, నన్ను చేసుకోబోయే తప్ప నా లైఫ్లోనికి మగగాలి, ఆడగాలి రావడానికి వీలు. దట్ ఈజ్ కమిట్మెంట్. ఎందుకంటే నువ్వు బిలీవర్, గుర్తెట్టుకో. ఇది సొసైటీ సీరియస్గా తీసుకున్నా తీసుకోకపోయినా నువ్వు తీసుకోవాలి. మన దేవుని పిల్లలం, దేవుని బిడ్డలం. మనం పొగరనుకుంటారో ఏమనుకుంటారో ఏమన్నా అనుకునివ్వండి, మేము ఇంతే. ఈ పవిత్రత మేము పోగొట్టుకోమని చెప్పండి. పెళ్ళి అయిపోయిన తర్వాత పవిత్రత పోయిందా అనుకోకండి, పెళ్ళి అయ్యకూడ పవిత్రత. ఎలా పవిత్రత అంటే, నీ భార్యతో మాత్రమే, నీ భర్తతో మాత్రమే, నీ చూపులు కూడా మారడానికి వీలు. చాలామంది గాడిదలు పొగుడుతుంటారండి, ఆ హీరో బాగుంటాడండి అని కరెంటు బోర్డులో చేతిలెట్టించండి. ఇలాంటి మాటలు మాట్లాడితే హీరో బాడు మీ హీరో మీ ఆయన అంతే, ఇక మా ఆయనకు పట్టున్న ఆయనే మీ హీరో, గుర్తెట్టుకో. ఎలా ఉన్నా మీ ఆవిడే మీ హీరోయిన్, గుర్తెట్టుకో అంతేక. ఒకవేళ ఎటకారంగా అంటే అన్నారేమో కానీ అది మాత్రం సీరియస్ తీసుకోండి. ఒకవేళ నిజంగానే నాకు శోభన్ భావిష్టం, మహేష్ భావిష్టం అంటే నోర్మయ్, ఆడు మగాడే. నాకు పలానా హీరోయిన్ ఇష్టం, పలానా హీరో నోర్మయ్, ఆమె ఆడదే. కళ్ళ ముందు ఒక బంధాన్ని పెట్టుకుని, దేవుడు ఏర్పాటు చేసిన ఒక బంధాన్ని పెట్టిన తర్వాత పాన్పు విషయంలో ఆమె కాకుండా నా మైండ్లోకి ఎవరు రావడానికి వీల్లేదు, గుర్తెట్టుకోండి. సీరియస్గా తీసుకోవాలి ఇవి. పర్లేదు పర్లేదని స్నేహాలను ఒక పదాలు తగిలించి వివాహానికి వెలుపల, వివాహానికి లోపల ఈ పాను పని, ఈ పరిస్థితుల్లోనికి ఎవడు ఊహల్లో కూడా రావడానికి వీల్లేదు. నేను అడుగుతున్నానండి, పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు ఇవన్నీ చూస్తారా? చూడరా? అమ్మాయి ఎలాంటిది, అబ్బాయి ఎలాంటిది, ఎందుకు చూస్తారు? ఎందుకు చూస్తారు నేను అడుగుతున్నాను, ఎందుకు చూస్తారు? వాళ్ళు ఎక్కడైనా లూజ్ మైండ్ ఉందా, ఎక్కడైనా ఇలాంటి తింగర పనులు చేశారా, ఎక్కడైనా తప్పుడు మార్గాలు నడిచారా? అడుగుతారు ఖచ్చితంగా. ఆ ఎంక్వైరీ చేస్తే ఏంటండి అనుమానం పెళ్లికి ముందంటే, అనుమానం కాదు జాగ్రత్త, నువ్వు ఎలాంటి వాడు తెలియాలి. ఏంటండి పెళ్లికి ముందు ఎంక్వైరీలు ఏంటండి, మా అమ్మాయి మీద నమ్మకం లేదంటే, నమ్మకం కాదు జాగ్రత్త. ఏం తప్పు లేదు, అడగండి, నలుగురిని అడగండి, అతగాడు ఎలాంటోడు, ఆమె ఎలాంటిది, వారి జీవితం పట్ల జాగ్రత్త ఉందో లేదో అడగండి. కాదు లూజ్ మైండ్ అని తెలిసిందా, మోమాటం లేకుండా చెప్పండి, నీకు నాకు పొంతన కుదరదు అంతే. ఇక ఇలాంటి లూజ్ మైండ్ ఉంటే నీకు నాకు కుదరదు పో అని చెప్పండి.
నేను మరలా చెప్తున్నాను, ఈ విషయాల్లో సీరియస్గా ఉండడానికి వీలేదు. ఎందుకంటే వివాహం అనే ఒక బంధం ద్వారా స్త్రీ పురుషుల్ని కలిపిన తర్వాత మూడో వ్యక్తి వస్తే ఆ బంధం కలంకమైపోదు. గుర్తెట్టుకోండి, మరలా చెప్తున్నాడు దేవుడు, పానుపు నిష్కల్మసమైనది. కల్మసం ఉండకూడదట. అందులో దొంగ ప్లాన్లో, దొంగ ఊహలో, దొంగ వ్యక్తులు అందులోనికి వచ్చి చొరపడడానికి వీల్లేదు. హైదరాబాద్లో ఒక కల్చర్ వచ్చింది ఇటీవల కాలంలో, వన్ నైట్ స్టే. పేపర్లో వస్తుంది చూసారా, పనికి మాలిన కల్చర్లన్నీ వస్తున్నాయి ఈరోజు. ఆ మధ్య తీర్పులు కూడా వచ్చాయట. ఏంటో తెలుసా, భార్య స్వేచ్ఛకి వెళ్ళిపోయిన భర్త అడగడానికి వీల్లేదట, భర్త స్వేచ్ఛకి వెళ్ళిపోయిన భార్య అడగడానికి. ఇంకెందుకు పెళ్ళి, కుక్కలకి మనకి తేడా లేదు కదా ఇక. ఇంకెందుకు నేను పెళ్ళి, అవి అలాగే తిరుగుతాయి. అవి ఏవి కుక్కలు, నేను చాలాసార్లు చెప్పిన ఎగ్జాంపుల్ మరలని చెప్తున్నాను. పెరిగని పెట్టారట, మెడకి బెల్ట్ పెట్టారట, చక్కగా ఇంట్లో ఉండవంటే నేను నన్ను బయటకు పోతాను అన్నదట. ఎవరు? కుక్క. ఎందుకన్నా ఘాటైన పదాలు ఉండవేమో. పెరిగన్నం పెట్టి చక్కగా పాలేసి మంచి మంచి బిస్కెట్లు పెట్టి చక్కగా ఉండవంటే నో నో నో, నేను ఉండను, ఆ ఈదులాంటి తిరుగుతాను, నాకు ఫ్రీడమ్ కావాలి, నా ఫీలింగ్స్ పెంచుకోవాలంటే పోవే అని వదిలేశారు. పోయిన తర్వాత ఏం జరిగిందంటే, ఆ బయటికి పోయిన తర్వాత గజ్జి పెట్టి కురుపులు వచ్చి పక్క కుక్కలు గరిచేసి చివరికి ఎడగరిచేసి చివరికి ఏమైందంటే అనాది కుక్కల చచ్చింది. ఉన్నంతసేపు దానికి ఇంట్లో పెరిగన్నం విని తెలియలేదు, ఉన్నంతసేపు దానికి ఉండే సౌఖ్యం తెలియలేదు. దాకా చక్కగా స్నానాలు చేయించారు, అన్నీ చేయించారు, నాకు ఏదో ఉందని బయటికి వెళ్ళారు, చచ్చింది ఆ కుక్క కథ. ఇది ఎంత వాస్తవమో. బాండింగ్ అనే పదాన్ని సైలెంట్ చేసి ఫ్రీడమ్ అనే ఒక స్వచ్ఛమైన పదాన్ని తీసుకొచ్చి తిరుగుబోతనైపోతానంటే, నేను చెప్తున్నాను, ఆ గజ్జి కుక్కకి నీకు సమానమే, పెద్ద తేడా ఏమీ ఉండదు. పానుపు నిష్కల్మసంగా ఉండాలి. వన్ నైట్ స్టే అని ఒక కలిసి వచ్చింది ఈ రోజుల్లో. హైదరాబాద్లో ఉంది, ప్రజెంట్ నడుస్తుంది అది. అది ఎలా ఉంటుంది తెలుసా, బాండింగ్ ఉండదు, వివాహం ఉండదు, ఏమీ చేసుకోరు వాళ్ళు, ఏమీ ఏ కమిట్మెంట్ ఉండదు, ఏ మాటలు మాట్లాడుకోరు, ఏ బాండింగ్ ఉండదు. వాళ్ళు ఏమంటారంటే ఇలా మాట్లాడుకుంటారట, జాగ్రత్త మీ పిల్లలను కానీ మీ పేరెంట్స్ని కానీ, పేరెంట్స్ ఎవరైనా ఉంటే మీ పిల్లలు కానీ మీ తాలూకా ఎవరైనా ఉంటే ఆడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక కన్నేసి ఉంచండి. ఏమైనా కల్చర్ ఉందో తెలుసు అక్కడ. ఒక రాత్రి నేను వయసులో ఉన్నాను, నువ్వు వయసులో ఉన్నావు, నువ్వు నన్ను ప్రేమించొద్దు, నేను నిన్ను ప్రేమించను, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవద్దు, నేను నిన్ను పెళ్లి చేసుకోను, నువ్వు నాకు బాండింగ్ ఉండకూడదు, నేను నీకు బాండింగ్ ఉండను. ఒక్క రాత్రి గడిపి ఎవరి దారి వాళ్ళు చూసుకుంది ఈ కల్చర్ అండి ఈరోజు. నేను చెబుతున్నాను, ఇవి అలాగే పోతాయి అనుకుంటున్నారా? అయిపోయింది చీకట్లో చేసిన పనులు, సమస్య పోయి ఇంకేమీ లేవనుకుంటున్నారేమో గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక రోజు భూతంలా ఎదురుగొచ్చి ఖచ్చితంగా కనబడతాయి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు వచ్చి కనబడతాయి. వాళ్ళు అనుకుంటున్నారు, అయిపోయింది అనుకుంటున్నారు, అయిపోయింది అని అంటున్నాను. ఆ రోజు అయిపోయింది, ఆ చీకట్లో ఏదో పాడు పనులు చేసేస్తారు, రేపు పొద్దున మీకు పెళ్ళి అవుద్ది, ఆడు ఏ కళ్ళ ముందో కనబడితే, ఆమె ఏ కళ్ళ ముందో కనబడితే, పొరపాటునాడు ఎక్కడో దిక్కు నీకు తగిలితే వాడు వాడు నోరు లూజుగా వాక్కుండా ఉంటుందని నేను చెప్తున్నాను. అదిగో ఆమెరా నాతో ఒకరోజు తప్పు చేసింది, అదిగో అతడేరా నాతో తప్పు చేసాడని ఏమి చెప్పకుండా ఉంటుందా, ఆయన చెప్పకుండా ఉంటాడు. నేను చెప్తున్నాను, చేసినవి ఎక్కడికి పోవు. బైబిల్ ఎంత సీరియస్ వార్నింగ్ ఇస్తుందంటే, నిష్కల్మసంగా ఉండాలి, పానుపు విషయంలో నిష్కల్మసముగా ఉండాలి. ఉండకపోతే ఏమవుద్దంటే దేవుడు జడ్జ్ చేస్తాడు. గుర్తెట్టుకోండి, బయట ఉన్న వాళ్ళందరూ ఇలాగే ఉన్నారంటే, ఇలాగున్నారే ఏమయ్యారు చూడండి. నేను అడుగుతున్న ఈ మాట అనొచ్చు అనకూడదు. ఆ విడిపోయిన దంపతులు మీరు చూడండి, 10 ఏళ్ళు ఎన్నేళ్ళు ముందు ఉన్నారట పెళ్లి చేసుకోకుండా, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారట, చివరికి సాధించింది ఏంటంటే విడిపోయారు. స్నేహాల పేరుతో, ఏవేవో పేరుతో, ఇదిగో పెళ్లికి ముందే ఏదేదో చెప్తున్నారు. అది డైటింగా ఏటో ఉంటుంది, అది డేటింగ్. డైటింగ్ అంటే తిండి మానేడు, డేటింగ్ అంటే అన్నీ వదిలేడు. ఆ డేటింగ్లు పేరుతో చేస్తానని చెప్తున్నాను, చేస్తారని చెప్తున్నాను. కంట్రోలింగ్ ఉంటుందా అని అడుగుతున్నాను. ఒకరినొకరిని అర్థం చేసుకుంటే ఏమర్థం చేసుకుంటారు,
పొరపాటు నా వయసులో ఆవేశంలో ఏమన్నా జరగకుండా జరిగితే నేను చెప్తున్నాను, ఆ గిల్టీ ఫీలింగ్ మీరు చచ్చిపో వరకు మిమ్మల్ని తినేస్తుంది గుర్తెట్టుకోండి. గిల్టీకి మించిన పనిష్మెంట్ ఇంకేమీ ఉండదు, అది జీవితాంతం తింటుంది. ఒకవేళ నువ్వు బిలీవర్ అయ్యి ఉంటే పొరపాటున ఇలాంటి పాడు పని నువ్వు చేస్తే నేను చెప్తున్నాను, నీ మెడకి ఉరుతాళ్ళ వెనక తిరుగుతూనే ఉంటుంది. నువ్వు మ్యారేజ్ అయిపోయి నీకు గుర్తొచ్చినప్పుడల్లా నేను చంపుతూనే ఉంటుంది. దయచేసి దేవుడు మన మేలు కోరి చెప్తున్నాడు, అట్టి పాడు పనులు వివాహానికి వెలుపల పెట్టుకోవద్దు, చేసే అవకాశం వద్దున చేయొద్దు. నేను చాలాసార్లు చెప్పిన మాట నేను చెప్తానండి, ఓ డ్రీమ్ బాయ్ ఉన్నాడు బైబిల్లో, ఆయన పేరే డ్రీమ్ బాయ్. ఎవరైనా యోసేపు. ఎలాంటి అవకాశం వచ్చిందండి ఆయనకి? ఎవరికి? యోసేపు గారికి. ఆయనకు వచ్చిన ఆఫర్ ఎలాంటి ఆఫర్ కాదు ఆయనకి. ఎంత గొప్ప ఆఫర్ అంటే, అప్పటికే ఎవరు లేరు ఆయనకి, అమ్మ లేదు, నాన్న లేడు, నాన్నవారు లేరు, బాధేస్తే పక్కన కూర్చుని వాదాచి వాళ్ళు లేరు, కేవలం ఎంప్లాయీగా బతుకుతున్నాడు ఆ ఇంట్లో. ఏదో కాకపోతే ఎంప్లాయే, కానీ పేరుకి ఎంప్లాయీ అని చెప్పరంతే. మంచి శాలరీ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నాన్నవారు ఎవరు లేరు. అలాంటి టైంలో ఆంటీ గారు మాట్లాడారట ఎవరితో? ఆ డ్రీమ్ బాయ్తో. డ్రీమ్ బాయ్ అని నేను ఎందుకు అంటున్నానంటే, అతని పేరేంటో తెలుసా? కలలు కనువాడు అని. ఏం పేరు? కలలు కనువాడు. కలలు కంటాడు, ఆయన కలల రాకుమారుడు యోసేపు. అలాంటి ఆయన దగ్గరికి ఆంటీ గారు వచ్చి అన్నారట, నువ్వు నాతో పొత్తు పెట్టుకుంటే ఈరోజు నుంచి నీ లైఫ్ స్టైల్ మార్చేస్తానన్న అర్థం వచ్చేలా మాట్లాడిందట. ఆయన ఏమన్నాడు తెలుసా? మీకు విషయం తెలియట్లేదు మేడం అన్నాడు. ఎవరు ఆయన? మీరు చెప్పాల్సిన మాట నేను చెబుతున్నాను మేడం, మీరు ఒకనికి భార్య అన్నాడు. అబ్బాయి ఎంత గౌరవిస్తున్నాడు చూడండి, వివాహాన్ని ఎంత బాగా గౌరవిస్తున్నాడు అంటే, నిజానికి యోసేపు అనడు, ఒకవేళ ఎవరైనా ఏ అబ్బాయి అయినా వచ్చి మేడం మీరు చాలా బాగున్నారు, మీరు ఎలా ఉన్నారు, మిమ్మల్ని నేను లవ్ చేస్తున్నాను అన్నప్పుడు ఆమె అనాల్సిన మాట అని చెప్పినా, నాకు మ్యారేజ్ అయిందని చెప్పాలి, నాకు యజమాని ఉన్నాడని చెప్పాలి, నేను ఒక గురువునిని ఒక ఇంటి ఇల్లాలని చెప్పాలి. ఆమె చెప్పాల్సిన మాట ఎవరు చెప్తున్నారు? యోసేపు చెప్తున్నాడు. ఈ గాడిదకి బుద్ధి లేదట ఎవరికి? గాడిదే మరి, ఇక విలువ లేనిదాన్ని ఏమంటారు? శ్రీశ్రీ అంటారా? ఆ గాడిదకి బుద్ధి లేదు. ఆమె అంటుందట, నువ్వు నాతో పొత్తు పెట్టుకుంటావంటే ఆయన అన్నాడు, మీకు పెళ్ళయింది మేడం అన్నాడు. అంటే వివాహాన్ని ఎంత గౌరవిస్తున్నాడో చూడండి, వివాహానికి ఎంత పెద్ద పీటేస్తున్నాడో చూడండి, వివాహాన్ని ఎంత హానర్ చేస్తున్నాడు చూడండి. అందుకే అన్నాడు మీకు మ్యారేజ్ అయింది. రెండో విషయం, పైన ఉన్నవాడు నన్ను చూస్తున్నాడు, తప్పు చేసే అవకాశం నాకెంతున్నా తప్పు చేయను మేడం అన్నాడు. మరేం చేస్తావంటే, మీరు నన్ను బంధించిన పరారైపోతాను తప్ప, నా ఉద్యోగం తీసేసినా పర్లేదు తప్ప, ఇక ఏమైపోయినా పర్లేదు, అవసరమైతే ఆకలి దప్పులతో చేస్తాను తప్ప, ఈ తప్పు చేయడానికి మాత్రం ఒప్పు. దట్ ఈజ్ కమిట్మెంట్. అంత కమిట్ అయ్యాడు కనుకే ఈజిప్ట్కి ప్రధానమంత్రి అయ్యాడు, అంత కమిట్ అయ్యాడు కనుకే బంగారం లాంటి పూజారి కూతురు పార్ట్నర్గా వచ్చింది, అంత కమిట్ అయ్యాడు కనుకే చరిత్రలో ఒక డ్రీమ్ బాయ్గా మిగిలిపోయాడు. మరి మనం ఎందుకు అవ్వలేకపోతున్నాం? నీ కళ్ళల్లోనే లూజ్ మైండ్, నీకు నేను అడుగుతున్నాను, నీ మొబైల్లోనే లూజ్ మైండ్, నీకు నీ ఆలోచన లూజ్ మైండ్, నీకు నీ పడక మీద లూజ్ మైండ్, నీకు వేరొక విషయాల్లో నీకు లూజ్ మైండ్, ఒక వాల్ పోస్టర్ చూస్తే లూజ్ మైండ్ నీకు. నేను అడుగుతున్నాను, ప్రధానమంత్రి వద్దు కానీ మీ చదువుల్లో కూడా మీకు సక్సెస్ రాకపోవడానికి కారణం ఏంటి చెప్పినా, యువర్ లూజ్ మైండ్. గుర్తెట్టు, మీ చదువులు వర్ధలేకపోవడానికి, మీరు పెట్టుకున్న జీవిత లక్ష్యాలు దగ్గరకు రాకపోవడానికి కారణం ఏంటంటే మీ కమిట్మెంట్ లేదు. దేవుడు చెప్తున్నాడు కాపాడుకోవాలి. ఎంత కాపాడుకోవాలంటే మన పవిత్రతను మనం కాపాడుకోవాలి. దేవుడు అదే చెప్తున్నాడు, నిష్కల్మసముగా ఉండాలి, నిష్కల్మసముగా. పాన్పు విషయంలో దేవుడు మనల్ని పాయింట్అవుట్ చేయడానికి వీల్లేదట. మరి దేవుడు నన్ను పాయింట్అవుట్ చేయకూడదట, నేనేం చేయాలి అంటే, వెళ్ళు మీ పేరెంట్స్తో మాట్లాడు, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేని స్థితిలో నువ్వు ఉంటే, యంగ్ బాయ్స్ డైరెక్ట్గా నేను చెప్తున్నాను, అపవిత్రమైన ఆలోచన నీకు రావడం అది సహజం. ఒకవేళ వస్తే, అపవిత్ర జరిగే ప్రమాదం ఉందని నీకు అనిపిస్తే మీ పేరెంట్స్తో మాట్లాడు, మంచి అమ్మాయిని చూడమని చెప్పు, ఒక బిలీవర్ని అడుగు, త్వరగా పెళ్లి చేసుకొని
దేవుడు గీసిన గీత దాటకుండా నీ జీవితాన్ని కట్టుకో. అది పవిత్రత. అలా కాకుండా మన కళ్ళును మనం అదుపు చేయకుండా మన ఇష్టానుసారంగా మనం మాట్లాడుతూ మన ఇష్టానుసారంగా కామెంట్ చేస్తూ మనకిష్టమైన వారిని మనం ఊహించుకుంటూ మనం నచ్చినట్టు ఉంటే నేను చెప్తున్నాను, దేవుడు మన విషయంలో జౌక్యం చేసుకుంటాడని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఆయన కలగజేసుకుంటాడు. ఆయన అడుగుతాడు, ఏంటి నీ వ్యవహారం అని. నేను చాలాసార్లు అన్న మాట నాటినాను, నువ్వు ఎంత ఆనెస్ట్గా ఉంటే నీకు అంత ఆనెస్ట్గా ఉన్న పార్ట్నర్ వస్తారు. నేను సీరియస్గానే చెప్తున్నాను, నువ్వెంత ఖచ్చితంగా ఉంటే నీకు అంత ఖచ్చితమైన వారు జీవిత భాగస్వామి వస్తారు. నువ్వెంత లూజ్ అయితే నీకు అంత లూజ్ మైండ్ జీవిత భాగస్వామి వస్తుంది. గుర్తుపెట్టుకో. చాలామంది డొక్కు స్వామి చెప్తారు బయట, చెడ్డోళ్ళకట మంచిది వచ్చేస్తుందట, నోరుమి మంచోళ్ళకట చెడ్డది. తప్పుడు సామెత రండి, ఇవి నమ్మి మాత్రం పాడు చేయం. మంచోళ్ళకి దేవుడు మంచివారినే ఏర్పాటు చేస్తాడు. పొరపాటున నీ లైఫ్లోకి దొంగలు వచ్చేద్దామనుకున్న నీ జీవితంలోకి ఆయన రానివ్వడు, రానివ్వడు, కనబడినవాడు. గుర్తెట్టుకోండి, దేవునికి అప్పగించండి. నిజంగానే చాలామందికి తెలియని విషయం ఏంటంటే అది నెగిటివ్గా కొట్టుబడేస్తారు, కానీ పరలోకంలో దేవుడు మ్యారేజెస్ని సెట్ చేస్తాడంటే నేను చెప్తున్నాను, నువ్వు దేవునికి ప్రియుడిగా ఉండు, నువ్వు దేవునికి ప్రియురాలుగా ఉండు, దేవుని చిత్తానికి దగ్గరగా ఉండు, నీ మ్యారేజ్ అక్కడ సెట్ చేస్తాడు ఆయన ఖచ్చితంగా. నీ లైఫ్ పార్ట్నర్ ఎవరుండాలో, నీకు ఎవరు కావాలో, నీ జీవితం ఏ టైంకి ఎలా ఉండాలో ఖచ్చితంగా నీ లైఫ్ని డిజైన్ చేసేది ఎవరంటే దేవుడు. పాన్పు మరలా కొన్ని పదాలు సొసైటీలో ఉన్నాయి, ఆ పదాలు నేను చెప్పాల్సిందే. ఎల్జీబీటీ అనే ఒక భయంకరమైన కల్చర్ ఉంది, ఇది చదువుకున్న వాళ్ళకి అర్థమవుతాయి. ఇంకా భయంకరంగా మాట్లాడుకోవాలంటే ఇంకా పదాలు ఉపయోగించవచ్చు ఉపయోగించకూడదు నాకు తెలియదు, కానీ గేస్ ఉన్నారు. ఇంకా ఉపయోగించాలంటే ఇంకొన్ని పదాలు వాడకూడదు. ఇలా రకరకాల పదాలు పెట్టుకుని, రకరకాల ఫీలింగ్స్ని పెట్టుకుని సొసైటీ ఒక ముసుకేసుకున్న పదం మాట్లాడుతుంది ఈ మధ్య న్యూస్ మీడియాలో. ఏంటి ఆ పదం అంటే, మనం వాళ్ళని అర్థం చేసుకోవాలండి అని. ఎవరిని? ఈ గేస్ని, లెస్బియన్స్ని, ఎల్జీబీటీ ఇలా ఉన్నారు చూసారా? మనం అర్థం చేసుకోవాలంటే ఏమర్థం చేసుకోవాలని అడుగుతున్నాను. ఏమర్థం చేసుకోవాలి? ఒక ఏదో ఒక గౌరవపదమైన ముసుకేసుకుని వాళ్ళ ఫీలింగ్స్ని మనం గౌరవించాలని ఏదో మాట్లాడుతున్నాను చెప్తున్నాను. ఇది డెవిల్ ప్రాక్టీస్ని మరలా చెప్తున్నాను. దయ్యము వేస్తున్న ఎత్తుగళ్ళు, స్త్రీలు తమ స్వాభావికమైన విరుద్ధమైన చర్యలు చేయడం దయ్యము చేస్తున్న ప్రాక్టీస్. గుర్తుపెట్టుకోండి, పురుషులు తన స్వభావాన్ని విడిచి తన స్వభావానికి విరుద్ధముగా ప్రవర్తించడం ఇది దయ్యపు శాస్త్రం అంత బైబిల్. గుర్తుపెట్టుకోండి, పురుషులు పురుషుల్లానే ఉండాలి, స్త్రీలు స్త్రీలానే ఉండాలి. ఈరోజు ఎంత పాపం, ఎంత పెట్టరేగిపోయిన తీవ్రస్థాయి ఉందంటే పురుషులు పురుషులను పెళ్లి చేసుకుంటున్నారు, స్త్రీలను స్త్రీలు పెళ్లి చేసుకుంటున్నారు. చెప్తాను, పాపానికి పరాకాష్ఠ ఇది సొసైటీలో. పాపానికి ఇదిగో ఇంతకన్నా భయంకరమైన తార్కాణం ఏమీ లేదేమో, అదిగో చూడండి, పురుషులతో పురుషులు పోవడం ఏంటి, స్త్రీలతో స్త్రీలు పోవడం ఏంటి, పురుషులు స్త్రీలు అవ్వడం ఏంటి, స్త్రీలు పురుషులు అవ్వడం ఏంటి, ఇది పాపానికి పరాకాష్ట. మళ్ళీ వాళ్ళ ఫీలింగ్స్ని మనం గౌరవించాలని పెద్ద పెద్ద చర్చా వేదికలు, న్యూస్ లీడర్లు, కామెంట్రీలు, వక్తలు, ఇదంతా ఏంటిది? డెవిల్ ప్రాక్టీస్ ని మరలా చెప్తున్నాను. సాతాను చేసిన ఎత్తుగడ, వివాహం అనే ఒక వ్యవస్థలో పాన్పు అనే ఒక పవిత్రమైన కార్యాన్ని వాడు ఎన్ని వంకర మార్గాలుగా నడిపిస్తున్నాడు చూడండి. సొసైటీని దేవుడు ఆదులు అలా పుట్టించలేదు, దేవుడు ఆదులు అలాంటి కల్చర్ లేదు. ఇది ఎలా వచ్చింది సొసైటీకి అంటే, మనిషి రోజు రోజుకి దారుణాతి దారుణంగా పాడైపోడు. పాపం ఎంత తీవ్రతకి వెళ్ళిపోయిందంటే కట్టుబాట్లే కాదు, వివాహానికి కూడా గండి కొట్టేసి మన ఇద్దరం పెళ్లి చేసుకుందారు అన్నాడట ఫ్రెండ్ని. ఇంక నేమనాలి, ఇంకా ఇంకేమైపోద్దండి సొసైటీ, ఇలాగే అయిపోయింది సొదొమ గొమొర్రా, ఇలాగే అయిపోయింది ఆ భయంకరమైన లోతు ప్రాంతం. ఏమి సాధించారు? దేవుణ్ణి దెబ్బ తప్ప ఏం సాధించారు చెప్పండి? వచ్చిన వారు పురుషుల్లా కనబడ్డారట, దేవదూతలు లోతింటికి వచ్చారు. వాళ్ళు దేవదూతలు అన్న సంగతి కూడా ఇలాగ తెలియదు ఆ గ్రామీణ, క్షమించండి ఆ పట్టణ ప్రాంతాల వారికి. వచ్చిన వారు పురుషులు అనుకుని ఆ పురుషుల్ని మా దగ్గరికి నైట్కి పంపించండి అంటున్నారట, చూసారా?
పురుషులు పంపించండి, నీ దగ్గరికి వచ్చిన ఆ కొత్త బంధువు లేరి అని అడిగారట. ఏరేటి, ఒక్కొక్కడిని ఏరేసాడు దేవుడు గుర్తెట్టుకుని. ఏమైంది ఆ ప్రాంతం? నలిపేశాడు. చూస్తాడు అనుకుంటున్నాడా? దేవుడు చూస్తాడు 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 చూస్తాడు. ఇలాంటి పాన్పు విషయంలో ఇష్టానుసారంగా పురుషులని స్త్రీలని అక్రమ మార్గాలు అలవాటు చేసుకుని ఏవేవో పదాలు పెట్టుకుని గౌరవంగా ఫీలింగ్స్ని మనం గౌరవించాలని మ్యారేజ్కి అవుట్ సైడ్ ఇలాంటి పనులు చేస్తారని చెప్తున్నాను. దేవుడు ఖచ్చితంగా వారి లైఫ్లో పనిష్మెంట్ ఇస్తాడు. జారత్వం చేయవాడు, బైబిల్ అందే జారత్వం చేయవాడు దెబ్బలకి పాత్రుడు అంతే. వ్యభిచారం చేయువాడు, జారత్వం చేయువాడు వాడు అవమానానికి కారకుడు, దెబ్బలకి పాత్రుడు. వాడికి కలిగిన అవమానం లైఫ్ లాంగ్ ఉంటుంది, అతనికి ఎప్పటికీ పోదట. నిజమేనండి, ఇవి లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎప్పటికీ నువ్వు కడుక్కోలో, నువ్వు ఆస్కర్ అవార్డులు తీసుకున్నా, నంది అవార్డులు తీసుకున్నా, నీకు భారతరత్న ఇచ్చినా, నీకు అదొక్కసారి పడిందో లైఫ్ లాంగ్ ఈ మచ్చను మోయాల్సిందేనట. దేవుడు చెప్తున్నాడు, వాటి జోలికి పోకండ్రా, వాటిల్లో చేయిలు పెట్టకండ్రా. ఒకవేళ నీకు కంట్రోలింగ్ సెల్ఫ్ లేకపోతే పో, గుడ్ మ్యారేజ్ చేసుకోపోయి మీ పేరెంట్స్తో మాట్లాడు, కూర్చో, అమ్మా నేను ఇలా అపవిత్రంగా ఉండలేకపోతున్నాను, నేను పవిత్రంగా జీవించాలనుకుంటున్నాను, నాకు పెళ్లి చేయండి అని అడగండి సిగ్గు లేకుండా. లేదు నేను ఉండగలను అనుకుంటానా, మగాళ్ళ ఉండండి. మగాడంటే లూజ్ మైండ్ కాదు, మగాడంటే నేను మరలా చెప్తున్నాను, దేనికి కక్కుర్తు పడకుండా బతకడం మగతనం గుర్తెట్టుకో. నిజమైన ఇల్లాల లక్షణం లేదా ఒక స్త్రీ లక్షణం ఏంటి చెప్పిన, ఎవరికి గాలి అవకాశం కూడా ఇవ్వకుండా పవిత్రంగా బతకడం ఆడపిల్ల లక్షణం గుర్తెట్టుకో. పానుపు నిష్కల్మసంగా ఉండాలి. ఏ విషయంలో ఎవరు అక్రమైన మార్గాలకి గౌరవం అని పేరు పెట్టుకుని ఫీలింగ్స్ని గౌరవించాలని ఎవడైనా అంటే, నేను చెప్తున్నాను, దేవుడు మీ సంగతి చూస్తాడు. నెక్స్ట్ 5వ వచనం, త్వర త్వరగా 5వ వచనం. నిన్ను ఏమాత్రము ఇడువను, నేను ఎన్నడూను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. ఏమంటున్నాడు చూడండి, విశ్వాసులకు మరలా దేవుడు చెప్తున్న మాట, వివాహం ఎలా ఉండాలో చెప్పాడు, ప్రేమ ఎలా ఉండాలో చెప్పాడు, పాన్పు ఎలా ఉండాలో చెప్పాడు. నెక్స్ట్ మనీ విషయంలో ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఇవన్నీ ఫ్యామిలీలో ఉంటాయి, ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. ధనాపేక్ష లేని వారై ఉండడి. ధనాపేక్ష అంటే డబ్బు మీద మోజు ఎక్కువైపోయి డబ్బు దాసేయాలని పార్ట్నర్ని లూజుగా వదిలేయడం కూడా నీ లైఫ్కి గండేనంట గుర్తెట్టుకో. నా మాటలు అర్థమవుతున్నాయి లేదో? ధనాపేక్ష, ధనాపేక్ష అంటే ధనం మీద బాగా గుర్తుపెట్టుకోండి. ధనం మీద నీకు మోజు ఉంటే నువ్వు అన్ని విషయాల్లో నువ్వు ఎలాంటి వాడివో తెలియకపోవచ్చేమో, కానీ డబ్బు నీ దగ్గర ఉన్నప్పుడు నీ నేచర్ ఏంటో బయటకు వచ్చేస్తుందట. నిజమేనండి, ఎవరికైనా 1 కోటి రూపాయలు చేతిలో పెట్టండి, ఆడు రేపు నుంచి ఆడు కళ్ళు ఎలా ఉంటాయి చూడండి. ఆడికి ఎవరికైనా 10 ఎకరాలు రాసి ఇచ్చేయండి, వెంటనే డ్రెస్ కూడా మారిపోద్ది, వ్యవహారం ఇంకన్నీ ఇంకా చూడలేము. ఇంకా ధనము మనల్ని ఏం చేస్తుందంటే మన అసలు తత్వాన్ని బయటికి తీసుకొస్తుందట. ధనం ఎంతగా మనం ఉండాలి అంటే, ధనాన్ని నువ్వు కంట్రోల్ చేస్తే బాగా గుర్తుపెట్టుకో, అది నీకు సర్వెంట్ అవుద్ది. ధనాన్ని నువ్వు కంట్రోల్ చేయకపోతే దానికి నువ్వు సర్వెంట్ అవుతావు, గుర్తుపెట్టుకో. నా మాట మీకు అర్థమవుతుందో లేదో? ధనాన్ని నువ్వు హ్యాండిల్ చేయడం నేర్చుకో. ధనాన్ని నువ్వు హ్యాండిల్ చేయకపోతే అది నిన్ను హ్యాండిల్ చేస్తుంది. అది ఎంత అంటే నిన్ను ఏమైనా చేయిస్తుంది. 2 లక్షలు తెచ్చేవే నువ్వు అంటుంది మీ ఆవిడతో, ఎవరినైనా చేసుకుంటే 10 లక్షలు చదివిన మాటలు మాట్లాడుతుంది ధనం లోపల ఉంటాయి. నేను చేసుకొని నేను చాలా లాస్ అయిపోయాను, మినిమం 10 ఇస్తారు నాకు తెలుసా, 10, కాస్తంత ఉద్యోగం రాలేదు, ఆ ఉద్యోగం కూడా నాకు వస్తే మినిమం 20 లాక్స్ ఇస్తారు, నువ్వు 2 ఇచ్చావు నాకు, మనీ నీతో అంటుంది మీ ఆవిడని పంపే అని చెప్తుంది.
మనీని కంట్రోల్ చేయకపోతే ఏమవుద్దంటే నీ లైఫ్ పార్ట్నర్ని నేను కూడా నిన్ను కూడా కాల్చి పడేస్తుంది, కట్ చేసి పడేస్తుంది. గుర్తెట్టుకో, తనపేక్ష దేవుని బిడ్డలకి అది ఫ్యామిలీ విషయంలో ఉండడానికి వీల్లేదు. నేను మరలా చెప్తున్నాను, ఎంత తెలివిగా రాశాడంటే ఈయన, వివాహానికి బయట ఈ సెక్సువల్ అబ్యూస్ ఏవైతే ఉన్నావో ఇవి మనల్ని పాడు చేస్తే, వివాహం లోపల మనల్ని పాడు చేసేది ఏంటంటే మనీ. ఏం పాడు చేస్తుంది? మనీ మనల్ని పాడు చేస్తుందట. ఎలా పాడు చేస్తా? దాని మీద అపేక్ష, ఆశ, దాని మీద ఆశ కలిగిపోతే, నీకు తృప్తి లేకపోతే నువ్వేం చేస్తావంటే నీ పార్ట్నర్ని చాలా రొస్ట్ పట్టిస్తావు, చాలా నష్టపరుస్తావు, చాలా ఇబ్బంది పెడతావు. ఎవరో ఒక పెద్ద సేవకుడు అన్నాడంటే, మీటింగ్స్కి వెళ్ళాడట ఆయన. మీటింగ్స్కి వెళ్ళిన తర్వాత ఆ చిన్న సేవకుడికి పెద్ద సేవకుడు ఒక కవర్ ఇచ్చాడు. నాయన, ఆ కవర్లో సర్పం ఉంది, ఇంటికి వెళ్ళే వరకు ఓపెన్ చేయకన్నాడట. ఇంటికి వెళ్ళి ఓపెన్ చేసిన తర్వాత సర్పం ఉందంటాడేంటి, ఏమైనా పాంపిల్ని పెట్టాడా అనుకున్నాడు ఆయన. ఇంటికి వెళ్ళి ఓపెన్ చేస్తే అందులో ఏముందో తెలుసా? మనీ ఉంది. మనీని ఆ సేవకుడు ఎలా చూశాడు చెప్పనా? అదొక సర్పం. మనం దాన్ని కంట్రోల్ ఉంచితే కంట్రోల్గా ఉంటుంది, దాన్ని ఏమాత్రం తేడా చేస్తే మనల్ని చెప్పండి కాటేసేస్తుంది. ఆ సేవకుడు ఎంతో అనుభవంతో చెప్పాడు, అది సర్పం, దాని జోలికి పోకు, దాన్ని ఎలా వాడాలో అలాగే వాడు, దాన్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచు. అంతకు మించి దాన్ని ఎక్కువ చేసావో నీ సంబంధాలని కూడా అది చెడగొట్టేస్తుంది. నేను చెప్తున్నా, డబ్బు కోసం ప్రాణ స్నేహితులు పొడుచుకుని చచ్చిపోయిన వాళ్ళు లేరా? లేరండి. బిజినెస్లో 50 రూపాయలు తేడా వస్తే చచ్చిపోయిన వాళ్ళు లేరా చెప్పండి? స్నేహితులే మరలా. నన్ను మోసం చేసేవారా? ఎంతరా? 50 రూపాయలట. చచ్చిపోరు ఇద్దరు. సొంత అన్నదమ్ములు డబ్బుల విషయంలో కొట్టుకు చచ్చిపోయిన వాళ్ళు లేరా? భార్యాభర్తలు కట్నాల విషయంలో, కానుకల విషయంలో తేడా వచ్చిందని భార్యని చంపేసిన వాళ్ళు లేరా? మా ఆయన నన్ను వరకట్నం అడుగుతున్నాడని భోజనంలో ఇష్టం కలిపేసి చంపేసిన లేడీస్ లేరా? కారణాలు ఇవన్నీ ఏ విషయంలో? మనీ విషయంలో. ఇంకా కాస్త అంత అడ్వాన్స్ టెక్నాలజీలో మాట్లాడుకుంటే, ఈ మధ్య ఒక కల్చర్ వచ్చేసిందండి, నేను చెప్పిన ఉద్యోగాలు ఏమొచ్చినాయి? ఉద్యోగాలు. ఆ విషయంలో వాళ్ళు ఏం చేస్తారంటే, ఉద్యోగాల విషయంలో భార్య భర్తలు ఇద్దరు ఎంప్లాయీస్ అట. వాళ్ళిద్దరూ ఎంప్లాయీస్గా ఉన్నప్పుడు వాళ్ళు చేసే ఒక కమిట్మెంట్ అలా చూడండి, ఉద్యోగం విషయంలో ఎలా ఉంటుందంటే, పిల్లల్ని ఇద్దరిని ఒక దగ్గర ఉంచుతారట, ఆయన ఎక్కడో ఉద్యోగం చేస్తుందట, ఈయన ఈవిడెక్కడో ఉద్యోగం చేస్తుందట, పిల్లల్ని ఇద్దరిని తండ్రి ఇంటి కాడో తండ్రి ఇంటి కాడో ఎక్కడ వదిలేస్తారట, ఈ డబ్బులు పోగేస్తూ కూర్చుంటారట. మళ్ళీ ఇలా స్లోగన్ ఏంటో చెప్పిన, ఇప్పుడు కష్టపడకపోతే ఎప్పుడు కష్టపడతామండి, ఇప్పుడు దాయకపోతే రేపొద్దున్న పిల్లల భవిష్యత్తు బాగోదు. నేను చెప్తున్నాను, స్లోగన్ బాగానే ఉంది. నువ్వు అక్కడ కష్టపడి, నువ్వు ఎక్కడ కష్టపడి, పిల్లల్ని ఎక్కడో పెట్టి డబ్బులు దాచేస్తున్నారు దాచేస్తున్నారు, దానికి ఒక స్లోగన్ చెప్తున్నారు, ఇప్పుడు కష్టపడకపోతే ఎప్పుడు కష్టపడతామండి, ఇప్పుడు కష్టపడకపోతే భవిష్యత్తు బాగోదని మీరు అంటున్నారే. నేను ఒక మాట అంటున్నాను, భవిష్యత్తు బాగోదని ఇప్పుడు కష్టపడుతూ భవిష్యత్తు కొరకు ప్రణాళిక వేస్తున్నారు. భవిష్యత్తు బాగుంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం అస్సలు బాగోదు. గుర్తుపెట్టుకోండి, భర్త ఎక్కడో ఉండి, భార్య ఎక్కడో ఉండి, అప్పుడప్పుడు శనివారం ఆదివారం కలిసి సీరియస్గా రెస్టారెంట్కి వెళ్ళి ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఇచ్చేసి తినేసి మళ్ళీ పిల్లల్ని అక్కడ దించేసి నువ్వటి పోయి నువ్విటి పోతే, నేను చెప్తున్నాను, ఈ మధ్యలో ఏం జరుగుతాయో మీకు తెలుసా? మనీ అనే ఒక విషయంలో మీరు ఇలా ఉండిపోయి మీ పిల్లలకి ఏదో బెస్ట్ లైఫ్ ఇవ్వాలని, రేపు పొద్దున వాళ్ళ భవిష్యత్తు బాగోవాలని మీరు ఇలా చేస్తున్నారని నేను చెప్తున్నాను. ఇలానే ఉంటే ఏమవుద్ది? పొరపాటున ఈ గ్యాప్లోనికి ఎవడైనా ఎవరైనా వస్తే ఏంటి? సంపాదనే అనుకుంటున్నారు తప్ప మీరు తెలియని విషయం ఏంటంటే, నెలకొకసారి వారానికి ఒకసారి కలుసుకొని డబ్బుల విషయంలో డబుల్ శాలరీ వస్తుంది అని అనుకెట్టుకుంటున్నారు. ఈలోపు పొరపాటున తప్పులు జరిగితే, ఈ మాట నేను అనొచ్చు అనకూడదు, అందరూ కాదు కొందరు, మ్యాక్సిమం ఎంప్లాయీస్ అందరూ కాదు కొందరు, ఎక్కువ కేసులు ఏంటో చెప్పిన, తమ తోటి సహోద్యోగులతో అక్రమ సంబంధాలు కలిగిన వాళ్ళు లేరా?
తమ తోటి ఉద్యోగస్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? వాళ్ళ ఆయన దగ్గర ఉండడు. ఎందుకు పెట్టుకున్నాడు? అలా ఆవిడ దగ్గర ఉండదు. మరి ఎక్కడ ఉంటుంది? అలా అమ్మగారి ఇంటికాడ ఉంటుంది. ఈయన ఎక్కడ ఉంటాడు? ఆయన ఎక్కడ ఉద్యోగం చేస్తాడు? మరి మధ్యలో ఏమైంది? మరొక వ్యక్తి వచ్చి జాయిన్ అయ్యాడు. నేను చెప్తున్నాను, మనీ కొరకే మీరు ఆలోచిస్తున్నారు తప్ప మీ బంధాలు బీటలు పడిపోతాయని మీకు తెలుసా? నేను మరలా చెప్తున్నాను, మా ఆయన అలాంటివాడు కాదని అని అనకండి. వాళ్ళేం పీటరో పౌలు కాదు, గుర్తెట్టుకోండి. నేను ముందే చెప్తున్నాను, హ్యూమన్ బీయింగ్స్ మనందరం గుర్తెట్టుకోండి. వాళ్ళు అదే, కాకపోతే వాళ్ళకున్న తీవ్రత వేరు, మనకున్న తీవ్రత వేరు. వాళ్ళలా గుర్తుపెట్టుకోండి, మనం ఉండాలి అంటే చాలా తీవ్ర స్థాయికి రావాలి. మనీ విషయంలో మీకు అపేక్ష ఎక్కువైపోయి మీరు నెలకొకసారి వారానికి ఒకసారి డబ్బులు పోగేసుకోవడానికి మీరు ఎలాంటి పనులు, అమెరికాలో ఆవిడ, ఇండియాలో ఈయన, అమెరికాలో అతను, ఇండియాలో ఈ ఇతను, లేదా ఎలా చూడండి, ఇండియాలో ఇతనుండి పోయి అమెరికాలో ఆవిడ ఉండి ఏమైందంటే జాబ్కి వెళ్ళారండి. వెళ్తారు, నేను చెప్తున్నాను, నీకు వచ్చేది మనీ తప్ప చెప్పండి. నమ్మకం ఉండదు, గుర్తెట్టుకో. డబ్బు ఎంతవరకు అండి? ఎంతవరకు? అంతవరకు. నన్ను దూరం చేసేంత డబ్బు నాకు వద్దని గుర్తుపెట్టుకోండి. నా భార్యని నన్ను దూరం చేసేంత సంపాదన మనకు వద్దు, గుర్తుపెట్టుకోండి. నేను సాయంత్రం అయ్యేసరికి భార్యతో ఉండాలి, సాయంత్రం అయ్యేసరికి భర్తతో ఉండాలి, సాయంత్రం అయ్యేసరికి పిల్లా పాపలతో ఉండాలి. ఇది ఫ్యామిలీ. నేను నెలకు ఒకసారి వస్తాను, వారానికి ఒకసారి వస్తాను. నేను చెప్తున్నాను, కోరి కోరి మీ కాపురంలోనికి నిప్పులు, భయంకరమైన వ్యక్తుల్ని తెచ్చిపెట్టుకుంటారు, గుర్తుపెట్టుకోండి. మనిషి దగ్గర లేనప్పుడు ఎంత సంపాదన ఉన్నా వేస్ట్. నేను మరలా చెప్తున్నాను, చాలామంది గ్రాండ్గా పెళ్లి చేసుకుంటారండి, సూట్లు వేసుకుంటారు, డెకరేషన్ చేసుకుంటారు, ఏవేవో అంగామాలకు పోతారు. పెళ్లి చేసుకున్న వారానికే ఉజ్జయినికి వెళ్ళిపోతారు. ఇంకెందుకు? ఇంకా నేను అడుగుతున్నాను, పెళ్లి చేసుకుని ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతారంట ఆయన అమెరికా. మరి ఈవిడెందుకు? ఆ మాత్రం చేసుకుని ఉంటే ల్యాప్టాప్లో చూసుకుందరు కదా, వీడియో కాల్ ఇద్దరు వీడియో కాల్లో మాట్లాడుకుందాం. ఆ మాత్రం దానికి ఎందుకు? నీ భార్య ఒక దిక్కున, నీ భర్త ఒక దిక్కున, నీ భార్య ఒక దిక్కున, నీ భర్త ఒక దిక్కున, మీ ఇద్దరు వేరు వేరు, మీ పిల్లలు ఒక దిక్కున, మీ పిల్లలు ఎలా పెరుగుతారు, నీ భర్త ఎలా ఉంటాడు, నీ భార్య ఎలా ఉంటుంది, మీకు ఒకరికి ఒకరికి సహవాసం లేకపోతారని చెప్తున్నాను. ఖచ్చితంగా మూడు వ్యక్తి వచ్చేస్తాడు. చూడండి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదైనా వనం. ఆదాము ఉండగానే వచ్చేసాడు. ఎవడు? సాతానగాడు. మూడు వ్యక్తి దగ్గరుంటేనే వచ్చి సొరబడ్డారని చెప్తున్నాను, దగ్గర లేకపోతే చెప్తున్నాను. సాతానికి మీరు చక్కగా ఇచ్చే అవకాశం గుర్తెట్టుకోండి. మనీ కొరకు దయచేసి బంధాలు దూరం పెట్టుకోండి. ఎబ్రీ గ్రంథకర్త అదే చెప్తున్నాడు, మనీ విషయంలో జాగ్రత్త. ధనాపేక్ష వద్దు, ధనాపేక్ష వద్దు. ఒకవేళ ఉంటే ఎంతవరకు ఉండాలో అంతవరకే తృప్తి పొంది ఉండు. బైబిల్ ఇచ్చిన బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఏంటి చెప్పినా, ఒక సహజంగా ఒక మనిషి బతకడానికి ఏం కావాలంటే తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు ఉంటే చాలు. ఇది చాలు మనిషి బతకడానికి. ఇంతకు మించి సీరియస్ అయిపోయి దాసేయాలి దాసేయాలి అనుకోండి. నేను చెప్తున్నాను, దాసేయడం కూడా తర్వాత విషయం. మిమ్మల్ని కళ్ళు కప్పేసే విషయాలు చాలా మధ్యలోకి వచ్చేస్తాయి. నేను సీరియస్గానే చెప్తున్నాను, ఒక బ్రదర్గా, మీ మేలు కోరే స్నేహితుడిగా మీకు చెప్తున్నాను, దయచేసి ఈ డబ్బు విషయంలో జర జాగ్రత్త. డబ్బు కాదని మనకు ప్రాముఖ్యం, మన పార్ట్నర్ మనకు ప్రాముఖ్యం. మనతో ఉండాలి, మనతో గడపాలి, మనతో సమయం ఉండాలి, మన పిల్లలు మన కళ్ళ ఎదుట ఉండాలి, మన ఫ్యామిలీకి ఒక మూమెంట్ ఉండాలి, బయటికి కుటుంబ సమేతంగా వెళ్ళాలి, కుటుంబ సమేతముగా రావాలి. ఇది ఒక బ్యూటిఫుల్ లుక్ పరలోకానికి. అది కాదని నువ్వు సింగిల్గా తిరుగుతానంటే, సంపాదిస్తాను ఫ్యూచర్ బాగుంటుందంటే ప్రజెంట్ ఏమైపోద్ది అని అడుగుతున్నాను. ఫ్యూచర్ కోసం అందరూ ఏం చేస్తాను చెప్పిన, ప్రజెంట్ లైఫ్కి గండి కొట్టుకుంటున్నారు. నేను అడుగుతున్నానండి, అమ్మ ఎవరు? రూతు ప్రభు. అదే ఆవిడే. నేను అడుగుతున్నా, విడిపోవడానికి వార్తలు చెప్తున్న మాట అని చెప్పిన, నా కెరీర్ ముఖ్యం అన్నారట. నేను అడుగుతున్నాను, ఎన్ని రోజులు ఉంటాయి యాసాలు? నేను అడుగుతున్నాను, ముఖానికి రంగేసుకునే యాసాలు ఎన్ని రోజులు ఉంటాయి? జీవితాంతం ఉండేది పార్ట్నరా, జీవితాంతం ఉండే యాసాలా చెప్పండి, ఎన్ని రోజులు ఉంటాయి? ఇవి ఎంప్లాయీస్ కూడా మాట్లాడతారు, ఏమ్మా ఆ ఉద్యోగం వల్ల మీ ఆయన నీకు దూరం కొట్టినాడు, ఏవయ్యా ఆ ఉద్యోగం వల్ల మీ భర్త దూరం కొట్టినాడు అంటే, నాకు ఉద్యోగం ఎక్కువ అండి అన్నారట. నేను చెప్తున్నాను, ఉద్యోగంతో నేను అడుగుతున్నాను, ఎంతకాలం ఎంతకాలం? గవర్నమెంట్ కూడా నేను గౌరవంగా ఒక దండేసి ఒకరోజు పొమ్మంటుంది, గుర్తెట్టుకో. నీ సినిమా యాసలు కూడా ఒకరోజు దండేసి పొమ్మంటారు, గుర్తెట్టుకో. అవసరం లేదండి, మీ గ్లో తగ్గిపోయింది అంటారు, అప్పుడెవరు? నేను మరలా చెప్తున్నాను, ఏ రంగమైనా
మీ బంధాన్ని విడదీసేలా ఉండడానికి వీల్లేదు. ఎవరు చెప్పారట ఏమని తెలుసా, ఇప్పుడు జాగ్రత్తగా ఇప్పుడే నాలుగు రాళ్ళే అనకేసుకున్నాను, రాళ్ళే ఉంటే తర్వాత నేను చెప్తున్నాను, రాళ్ళే ఇంకెవరు ఉండరు వెనకాల, ఆ రాళ్ళు నువ్వే, ఆ తర్వాత రాళ్ళు నువ్వు కూర్చుంటావు, ఏసీ పెట్టుకుంటావు, అయినా నీకు నిద్ర రాదు. ఎందుకు చెప్పినా, రాయది గుర్తుపెట్టుకో, రాళ్ళు కాదు పోగేసుకొస్తుంది, గుర్తుపెట్టుకోండి. విలువలతో కూడిన బంధాలు వెనక పోగేసుకోండి, వెనకాల తిప్పుకోండి, కూడా పెట్టుకోండి, మీ పార్ట్నర్తో మీ ఫ్యామిలీతో ఉండండి. దయచేసి నేను మరలా చెప్తున్నాను, మీరు ఎక్కడికి పోయినా మ్యాక్సిమం ఒక పెద్ద ఆయన చెప్పాడు, ఆయన పేరు వద్దులండి. నువ్వు పర్సనల్గా ఎప్పుడైనా ఎవరితో మాట్లాడితే గుర్తుపెట్టుకో, వాళ్ళు ఖచ్చితంగా పురుషులై ఉండాలంటే, పురుషులకైతే మీరు పర్సనల్గా ఎవరితో మాట్లాడితే, మీరు స్త్రీలైతే ఖచ్చితంగా వాళ్ళ స్త్రీలై ఉండాలంట. ఒకవేళ మీకు ఆపోజిట్గా ఉన్న స్త్రీ అయినా పురుషుడైనా ఖచ్చితంగా మీ పక్కన మీ పార్ట్నర్ ఉండాలంట, గుర్తుపెట్టుకోండి. ఇది కాకపోతే ఏమవుద్దంటే నేను చెప్తున్నాను, సాతానగాడు ఏమైనా చెయ్యొచ్చు, వాడు మైమర్పింపులు చాలా దారుణంగా ఉంటాయి. వాళ్ళు రోజు చూసే చెట్టే ఏ చెట్టు, ఆ మంచి చెట్టు తెలివిచ్చి వృక్షం, అది రోజు చూసే చెట్టే. ఆ చెట్టు ఏమైందంటే వాడు వచ్చి అగ్గేసిన తర్వాత చాలా అందంగా కనబడిందట, అంత లైటింగ్ పెట్టినట్టు ఉందట, క్రిస్మస్ చెట్టు ఉంటుంది చూసారా, అలా కనబడిందట, వెంటనే వెళ్ళిపోయారు. నేను చెప్తున్నాను, రోజు చూసేవాళ్ళే, రోజు మాట్లాడేవాళ్ళే, రోజు మన కళ్ళ ముందు తిరిగేవాళ్ళే, కానీ ఏ రోజు మన మైండ్ మారిపోద్దో మనకి తెలియదు. అందుకే బైబిల్ చెప్తుంది, పార్ట్నర్ని ఫ్యామిలీని మనీ పేరుతో దూరంగా పెట్టడానికి వీల్లేదు. దాన్ని నువ్వు హ్యాండిల్ చేయి, మనీని, మనీ ఉంటే నన్ను హ్యాండిల్ చేస్తుంది అనుకోకండి, నేను చెప్తున్నాను చంపేస్తుంది, గుర్తుపెట్టుకోండి. డబ్బు మీద బాగా మోజిక్ అయిపోయింది అనుకోండి, బాగా దాచేస్తారండి ఈ పేరు. ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద పాలసీలు కట్టేస్తున్నారు, ఎల్ఐసి, ఇంకా రకరకాల ఇంకా కొత్త అప్డేట్గా చాలా వచ్చేసింది, పెద్ద పాలసీ కట్టారట మధ్య వచ్చింది, అలా ఆవిడే చంపేసిందట. ఎందుకు చంపేశారంటే మా ఆయన పెద్ద పాలసీ కట్టాడు అన్నదట. అది ఎల్ఐసి అంటే చెప్పిన, నువ్వు చచ్చిపో నీకు ఇస్తాం వెనకాల ఉన్నవారు నామిని, ఎవరు మా ఆవిడ చంపేద్దా ఆవిడ, అందరూ కాదులేండి కొందరు. ఎల్ఐసి కూడా అంత రాంగ్ కాదు, కొన్ని రాంగ్ వేకి వెళ్తున్నాయి, ఎల్ఐసి కాదు అది కట్టిన వాళ్ళు. నేను మరలా చెప్తున్నాను, దాసేసి దాసేసి చాలామంది మీరు చూడండి, ఎంతో డబ్బు సంపాదించి ఫారెన్ నుండి ఇండియాకి పంపించి పంపిస్తే చివరికి ఇండియా నుండి చేసే పని ఏంటి చెప్పిన, ఇంకొకరితో కులుగుతాడు వీడు, ఇంకెందుకు అక్కడ కష్టపడడం గొడ్డులాగా. లేవండి కేసులు అని లేవు సొసైటీలో చెప్పండి. ఈ తల్లులు కష్టాల పేరుతో ఫారెన్ వెళ్ళిపోతారు, కష్టాల పేరుతో ఇబ్బందులు పోయి అక్కడ ఏదో పాచిపోను, ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. నువ్వు డబ్బులు పంపిస్తావు, ఇంక ఏ పని చేయడు, చొక్కా మార్చేస్తాడు, ఓ డొక్కు బండి ఏడు కొనేసుకుంటాడు, బర్రని తిరుగుతుంటాడు, ఎవరెవరు కనబడతారు ఆ ఇంగులోళ్ళు, ఆ ఇంగులోళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అక్రమ సంబంధం పెట్టుకుంటాడు, అంతే. ఇక నేను చెప్తున్నా, నువ్వు సంపాదించినంతా అలా పంపిస్తుంటాడు. నేను చెప్తున్నా దీని వలన ఏంటి ఉపయోగం, ఆ పాస్ పని ఏదో ఎక్కడ చేసుకుంటే సరిగ్గా ఉంది, ఎవడు మీ ఆయన, ఆ పని ఏదో ఎక్కడ ఉండుంటే నీ ఫ్యామిలీ బాగుంటుంది. ఇప్పుడు డబ్బున్న ఫ్యామిలీలో కుదిరలేకపోతే ఏంటి? అందుకే డబ్బు ఎంతవరకు అంతవరకే తప్ప, డబ్బు విషయంలో ఎక్కువ చేస్తే అది నేను చంపేస్తుంది. అందుకే ధనాపేక్ష వద్దట, మరలా చెప్తున్నాను, ప్రేమ, పవిత్రత, గౌరవం, డబ్బు విషయంలో జాగ్రత్త, ఇవన్నీ కలిగి ఉంటే దేవుడు అప్పుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడట. ఏమని, ప్రేమ విషయంలో, పరిచర్య విషయంలో, వివాహ విషయంలో, పానుపు విషయంలో, ధనం విషయంలో ఎవరైతే విలువలు పాటిస్తారో అప్పుడు దేవుడు అంటున్నాడు, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయినని ఆయన ఇట్టి దంపతులకు సెలవిస్తున్నాడట. ఎంత బాగుందంట మాట, మనం విలువలు కలిగి ఉంటే దేవుడు మనల్ని వదలడట, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని దేవుడే. ఇలాంటి విలువలు కలిగి దేవునికి భయపడి బతుకుతున్న వారికి దేవుడు చెప్తున్నాడు, మీకు నేను ఉన్నాను, డబ్బులు లేవని ఫీల్ అయిపోకండి, నేనున్నాను మీకు. మీకు తృప్తికరమైన జీవితం ఎలా ఉండాలో నేను చూసుకుంటాను, మీరు విలువలకి నేను చెప్పిన విలువలకు కట్టుబడి బతకండి, మీ చెయ్యి నేను ఎప్పుడూ విడవను. డబ్బు విషయంలో జాగ్రత్తగా లేకపోతే నేను చెప్తున్నాను, పవిత్ర విషయంలో జాగ్రత్తగా లేకపోయినా, వివాహ విషయంలో జాగ్రత్తగా లేకపోయినా, బైబిల్ పదే పదే చెప్తుంది దేవుడు మనల్ని వదిలేస్తాడట. విడవనన్న ఆయనే చెప్తున్నాడు, దరిదాపులు కూడా మిమ్మల్ని రానివ్వనట్టున్నాడు బైబిల్. ఇంకా మాట్లాడుతుంది అదే వచనం, ప్రభువే నాకు సహాయకుడు,
నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు. ఎంత బాగుందో చూడండి. ప్రభువే నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏం చేయగలరు. నాకు డబ్బు కాదు నాకు సహాయం, నాకు ఎవరో కాదు, ఇవేమీ లేవని ఈ నరులు ఏదో నన్ను తక్కువ చేయరు, ఈ నరులు నన్ను ఏమీ చేయలేరు. చాలామంది ఒక పెద్ద మాట చెప్తారు, మరి చేసుకోరా నీ వెనకాల మేమున్నా అంటారు. నేను చెప్తున్నాను, చేసుకున్నాక ఎవడు ఉండడు, ఇంక నువ్వే సత్తావు. ఇక్కడ మరలా చెప్తున్నా, నీకు ఎందుకురా మేము ఉన్నాంగా అని మళ్ళీ డొక్కు సామెత, 100 అబద్ధాలు ఆడేసాడు ఏం చేద్దామని నేను అడుగుతున్నాను. అబద్ధాలు ఆడేసి అతన్ని ఆమెను ఏం చేస్తారు? అబద్ధాలను ఒకరోజు వాళ్ళకి తెలిస్తే నువ్వు ఉంటావా కాపురం చేయడానికి? నువ్వు నిలబడతావా వెనకాలని అడుగుతున్నాను. అబద్ధాలు చెప్పి పెళ్ళిళ్ళు చేయండి అని చెప్తున్నాను. వారి జీవితాన్ని మరింత పేకల్లోతులకు గెంటేస్తుందని చెప్తున్నాను. ఎవడు ఉండడు, నరమాత్రులు నీకు ఏమీ చేయరు, వాళ్ళు ఏ సహాయకులు కాదు, నిన్ను తిరగబడలేరు ఏమాత్రం చేయరు. నువ్వు విశ్వాసం అయితే ప్రభువే మనకు సహాయకుడు, మేము ఉన్నావరా నువ్వు చేసుకుంటే అని చెప్తున్నాను. వాళ్ళు ఏమీ చేయరండి, ఎవడు ఉండడని చెప్తున్నాను. ఏమైనా జరిగితే నువ్వు ఆమె పడాలి తప్ప, అతను నువ్వే పడాలి తప్ప, నీకు మధ్యలోకి వచ్చి నీ పెద్ద మనుషులు ఆ రోజు ఎవరు కనపడరు. దేవుడు గుర్తెట్టుకోండి. దేవుడు మనకు ప్రాముఖ్యం. ప్రభువే నాకు సహాయకుడు, నాకు ఎవరి సహాయం ఈ వివాహం విషయంలో అవసరం లేదు. ఎంతవరకు అంతవరకే. లేదండి ఆయన చెప్పాడండి, లేదండి ఆమె చెప్పిందండి, చేసుకుంటే లైఫ్ బాగుంటుందండి, మనీ బాగుంటుందట, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవంట. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవంతే మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి, గుర్తెట్టుకో. ఏ ప్రాబ్లమ్స్ ఉండకూడదు, ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి గుర్తెట్టుకో. నేను మరలా చెప్తున్నాను, మనీ అనే దానికి ఫ్రీడమ్ అనేది ఒకటి తగిలిస్తున్నారు ఈ మధ్య. ఆర్థిక స్వేచ్ఛ అన్నారు తెలుగులో. ఆర్థిక స్వేచ్ఛ ఎంత కట్టలు తెంచుకుంటుందంటే, నేను చెప్తున్నాను, కనీసం భర్తను కూడా గౌరవించరు, భార్యని ఎలా గౌరవించాలో కూడా వాళ్ళకి రాదు. ఆర్థిక పరమైన ఎదుగుదల బంధాల గౌరవాన్ని తగ్గించేస్తుంది. ఎక్కువ మాట్లాడితే ఇలా అంటారు, 10 లక్షలు ఇచ్చాంగా అందట సరిపోయిందాక. ఎక్కువ మాట్లాడితే ఈడు ఎదురుకట్టను ఇచ్చాడు, ఇచ్చానుగా ఎందుకే మాట్లాడుతున్నావు గట్టిగా, డాక్టర్ అయితే అంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి, డబ్బులు మీ వాయిస్ని మార్చేస్తాయి, డబ్బులు మీ మైండ్ సెట్ను మార్చేస్తాయి, డబ్బు మీ కుటుంబాన్ని చెడగొట్టేస్తుంది, డబ్బు మిమ్మల్ని చెదరగొట్టి పాడేస్తుంది. ఇక చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇక పరమగీతాలు ఎంతమంది చదివారు నాకు తెలియదు, చాలా బ్యూటిఫుల్ సాంగ్ అంటది, సాంగ్స్ ఆఫ్ సాంగ్. అది మనం చదువుతున్నప్పుడు చూడండి, అందులో కమిట్మెంట్ మనకు కనబడుతుంది. ఇది లైన్గా ఉండదు, ఇదంతా ఒక తాటి మీదకి తెస్తేనే కనబడుతుంది. ఒక రాజు ఉన్నాడట, ఆ రాజు సొలొమోనే అనుకోండి. ఒక అమ్మాయి ఉందట, ఆ అమ్మాయికి ఒక ప్రేమికుడు ఉన్నాడట. ఆ ప్రేమికుడు గొర్రెలు కాపరి. ఆ గొర్రెలు కాపరి తన ఎదురుగా తిరిగినంత చేపు తనకు విలువ తెలియలేదు ఆ అమ్మాయికి, వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ఎరుసలేం ఈదుల్లో తిరుగుతుంది, కనబడిన ప్రతి కన్యను అడుగుతుంది, ప్రతి స్త్రీని అడుగుతుంది, నా వరుడు ఏమైపోయాడు, ఎక్కడ ఉన్నాడు అని. ఈ టైంలో ఆఫర్లు ఇస్తున్నాడు రాజు, నీ వరుడు సంగతి, నీ ప్రియుడు సంగతి తర్వాత విషయం నీకు ఒకటి చెప్పనా, నేను ప్యాలెస్ ఇస్తాను రా అన్నాడట. ఇదిగో నీకు ఆఫర్లు ఇస్తాను రా, నీ కిరీటం పెడతాను రా, నీకు ఇలా నిన్ను వర్ణిస్తాను రా రా అని చెప్తే ఆ అమ్మాయి ఏమన్నా చెప్పనా, రాను అంతే. ఎందుకు చెప్పనా, నా ప్రియుడు వచ్చేంత వరకు నేను ఎదురు చూస్తాను. దట్ ఈజ్ కమిట్మెంట్, గుర్తెట్టు. అందులో ఉన్న బ్యూటిఫుల్ సీన్ ఏంటంటే, మరలా చెప్తున్నాను, పరమగీతాల్లో ఆకర్షించేది ఏంటంటే, ఆ అమ్మాయి రాజు ఎన్ని ఆఫర్లు పెట్టినా రానందట. నేను రాను, మీరు ప్యాలెస్ ఇచ్చినా రాను, మీరు ఎన్ని చేసినా రాను, మీరు ఎన్ని బహుమానాలు ఇచ్చినా రాను, నా యజమాని వచ్చేంత వరకు మీరెవరో నాకు తెలియదు. పరమగీతాలు అలా ఉంటుంది, అలా ముగిసిపోతుంటుంది. నేను మరలా చెప్తున్నాను, పరమగీతాలు నీకు నాకు మనందరికీ చెప్తున్న ఒక భయంకరమైన సత్యం ఏంటంటే, నువ్వు ఏరొకరి వైపుకు చూడడానికి వీల్లేదు, కమిట్ అయిపోయావు అంతే. ఇక వివాహంలో మాట ఇచ్చాం కదండి, ఏమని వ్యాధి ఎందును, బాధ ఎందును, ఇంకా ఏముంటాయండి, అది ఇది ఇంకేదో చెప్తారు. నేను చెప్తున్నాను, ఇటు ఏదో ఒక రోగం వచ్చింది అనుకోండి, అబ్బే అనుకుంటారట. పొరపాటున ఏమన్నా సరిగా శాలరీ రాక కరోనా వలన జాబులు పోయినాయి కానీ చాలామందికి పొరపాటున డబ్బులు ఏమైనా తేడా వచ్చినాయి అనుకోండి, నేను అనవసరంగా చేసుకున్నాను అన్నారట. నేను చెప్తున్నాను, ఇలాంటి ఫీలింగ్స్ అని నేను చెప్తున్నాను, మీ కాపురాన్ని మీరే చేతులారా, మీరు కమిట్ అయిపోయారు అంతే. డబ్బు ఉన్నా లేకపోయినా, రోగం వచ్చినా ఆరోగ్యం ఉన్నా, ఏమున్నా ఏమి లేకపోయినా, చచ్చేంత వరకు ఆమె భార్య, చచ్చేంత వరకు చెప్పండి.
అతడే భర్త. దేవుని ఎదుట మాట ఇచ్చారు, వివాహం చేసుకున్నారు. ఈ విషయంలో ఇక మరలా ఏ విషయంలో నీకు చూడడానికి వీల్లేదు. ఎబ్రీ పత్రిక మనకు చెప్తుంది, ప్రేమ నిలకడగా ఉండనివ్వండి, పరిచర్య జాగ్రత్తగా చేయండి, ఎదుటివారు బాధలో ఉన్నప్పుడు మీ బాధే అనుకోండి, మీ పార్ట్నర్ బాధపడుతున్నప్పుడు నీ దేహానికి జరుగుతున్నట్టే నువ్వు చూడు, ఇలా అనుభవాలతో వివాహం అనే విషయాన్ని నువ్వు గౌరవించు, నీ పానుపుని నిష్కల్మసంగా ఉంచు. వేశ్యగా కానీ వ్యభిచారిగా కానీ ఉండడానికి వీల్లేదు. డబ్బు విషయంలో నీ పార్ట్నర్ని బాధ పెట్టడానికి అస్సలు వీల్లేదు. అలా ఉండి చూడు, దేవుడు నీ చెయ్యి ఎప్పుడు వదలమన్నా వదలనట. ఇది ఈ అధ్యాయం మనకు నేర్పిస్తుంది. ఇది కేవలం భార్యాభర్తలకే కాదు కానీ గ్రంథకర్త రాసింది క్రీస్తు అయిన వరుడికి, సంఘానికి కూడా ఈ మాట రాశాడట. బిబిలికల్గా ఫ్యామిలీకి చెప్తున్నాడు, బిబిలికల్గా చర్చ కూడా చెప్తున్నాడు. బైబిల్ రెండింటికి చెప్తుంది, ఇప్పుడు గుర్తుపెట్టు. నా వరుడు క్రీస్తు, ఆ క్రీస్తును నన్ను ధనము వేరు చేయలేదు. నా వరుడు క్రీస్తు, ఆయనకి నాకున్న సంబంధాన్ని ఇక ఏ అక్రమ సంబంధం విడదీయలేదు. నా వరుడు క్రీస్తు, ఆయనకి నాకున్న మధ్య ఉన్న ఈ బంధాన్ని ఇక ఏ వ్యక్తులు మధ్యలోకి రావడానికి వీల్లేదు. కష్టము, కన్నీరు, ఇబ్బంది, సమస్య, ధనము, తృప్తి ఏదు రాదు. ఆయనకి నేను మాటిచ్చాను, ఆయన వచ్చేంతవరకు లేదా నేను వెళ్ళేంతవరకు ఆయనే నా యజమాని, ఆయనకే నేను సహవాసిని, వేరొకటి రావడానికి వీలే. ఇది కమిట్మెంట్. ఇది సంఘానికి చెబుతూ, ఇది ఫ్యామిలీకి కూడా చెప్పాడట. ఈరోజు మనకు చెబుతున్నాడు, యంగ్ పీపుల్స్ అందరూ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మ్యారేజ్ విషయంలో సీరియస్గా ఉండండి, లూజ్ మైండ్ తెచ్చుకోకండి, పొరపాటున ఇలాంటి పనులు చేయకండి. చేస్తే నేను చెప్తున్నాను, భారీ మూల్యాన్ని ఖచ్చితంగా చెల్లించుకోవాలి. గాడ్ బ్లెస్ యూ. వచ్చేవారం మరొక తరగతిలో మనం కలుసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, ఎందరికి ఈ సంగతులు అర్థమయ్యాయో నాకు తెలియదేవా. గత కొంతకాలముగా తండ్రి మేము ఆలోచిస్తున్న ఈ సంగతులు తండ్రి, సమాజంలో కనబడుతున్న ఓడిపోయిన, దెబ్బలు తిన్న జీవితాలు మా ఎదుట ప్రత్యక్ష నిదర్శనాలుగా కనబడుతున్నాయి తండ్రి. మీ వాక్యం ఎప్పుడూ సత్యమే. మేము మాట వినకుండా తండ్రి మేము ఏవేవో లెక్కలేసుకున్నాం. మీ మాట వినకుండా మేము ఏవేవో ఆలోచనలో ఉన్నాం. మీ మాట వినకుండా తండ్రి ధన వ్యామోహంతో మేము ఉన్నాం. ప్రేమ విషయంలో జాగ్రత్త లేకపోయినా, వివాహ విషయంలో గౌరవం లేకపోయినా తండ్రి, సెలబ్రిటీలు కొప్పుకూలిపోతున్నారు దేవా. రాజకీయ బంధాలే తండ్రి ఆధారం లేని పరిస్థితుల్లోనికి దిగజారిపోతున్నాయి తండ్రి. మమ్మల్ని ప్రేమించారు, మమ్మల్ని గౌరవించారు, మా స్వేచ్ఛను తండ్రి మరింత గౌరవంతో తండ్రి మీరు ఆదరిస్తున్నారు తండ్రి. మాకు ఒక జీవితాన్ని ఇచ్చి, మమ్మల్ని నిలబెట్టి, మాకంటూ తండ్రి ఒక ఆలోచన విధానం ఇచ్చి, మా జీవిత భాగస్వామిని ఎలా ఎంపిక చేసుకోవాలో కూడా తండ్రి మాకు చక్కటి అవకాశాన్ని ఇచ్చి, ఈ విలువల్లో నడిస్తే తండ్రి మా బంధాన్ని మీరే జతపరిచి, వీటి కట్టుబడి ఉంటే జీవితాంతం ఎడబాయినని మాకు మాట ఇచ్చి తండ్రి, ఎంత భరోసా మీరు మాకు ఇచ్చినా, ఇంకా మేము వంకర చూపులు, వంకర ఆలోచనలు కలిగి ఉంటే తండ్రి మాకంత దౌర్భాగ్యం ఇంకెవరు ఉండరేమో. మమ్మల్ని గద్దించండి, మార్చండి, ఈ మాటలతో తండ్రి మమ్మల్ని పొడవండి. ఈ మాటల విషయంలో తండ్రి మేము తగిన జాగ్రత్త, ఒకవేళ తండ్రి ఇప్పటివరకు ఏమన్నా తెలిసి తెలియక జరిగిపోతే, తెలిసి తెలియక తండ్రి ఏమన్నా పొరపాట్లు జరిగితే తండ్రి, మీ కుమారుడైన క్రీస్తు రక్తమందు వాటిని కడిగేసుకుని తండ్రి ఎక్కడి నుంచి అయినా జాగ్రత్త కలిగి ఉంటే తండ్రి ఇంకా ఫలభరితమైన జీవితానికి వరకు అనుగ్రహిస్తానని తండ్రి మీరు సెలవిస్తున్నారు తండ్రి. ఆ మాటకు తలదించి తండ్రి మీ పాదాల చెంతకు వచ్చి, మీ కుమారుని యొక్క సిలువ రక్తము చేత తండ్రి వారి స్వచ్ఛమైన ప్రేమను పొందుకునే ధాన్యతను అనుగ్రహించండి. ఇక్కడ ఉన్న వారందరూ తండ్రి ఎక్కువ మంది యవన బిడ్డల ద్వారా మీరే కాపాడండి. వారి చదువుల్లో, బయట తిరుగుతున్నప్పుడు, ప్రయాణాల్లో, ప్రతి విషయంలో తండ్రి మీరు కాపాడండి తండ్రి. ఇన్ని లక్ష్యాలు పెట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చారు, మరి అదే జవాబులతో తండ్రి చక్కటి ఫలితాలతో కుటుంబానికి గౌరవం తెచ్చేవారుగా, కుటుంబాన్ని తండ్రి ప్రేమించేవారుగా, కుటుంబం వీరిని చూసి తండ్రి గర్వపడేలా చక్కటి విజయాలతో నన్ను పంపించండి. వారి ఉద్యోగాలు దీవించండి, వారి జీవిత భాగస్వాములు ఎవరైతే ఉన్నారో తండ్రి వారిని కూడా వారి జీవితంలోనికి రావడానికి మీరే తోడును అనుగ్రహించండి. మీ విషయంలో తండ్రి వారు జాగ్రత్త కలిగి ఉంటే వారి విషయాల్లో తండ్రి మీరు శ్రద్ధ కలిగి ఉంటారని సెలవిచ్చారు దేవా. వారందరినీ తండ్రి మీ చేతులకు అప్పగిస్తూ, ఆల్రెడీ వివాహమైన వారిని కూడా తండ్రి ప్రార్థిస్తున్నాం తండ్రి.
వారి జీవితాల్లో తండ్రి ఒకవేళ ఇన్ని రోజులు మేము విన్నాం ఈ మాటలు తండ్రి పొరపాటున తండ్రి ఇలా తెలియకుండా తండ్రి ఒకరికొకరు నిందించుకున్నా బాధించుకున్నా తెలియకుండా తండ్రి అక్రమ సంబంధాలకి పొరపాటున అలవాటు పడిన తండ్రి వారిని గద్దించండి మార్చండి వారి యజమానుల్ని భద్రం చేయండి వారి భార్యలను భద్రం చేయండి తండ్రి తండ్రి ఇవి చాలా విపరీత పరిణామం తండ్రి మీ ఎదుట అలాంటి పనులు చేయకుండా తండ్రి తమ్మును తాము కాపాడుకునే ధన్యతను అనుగ్రహిస్తారని కోరుతూ అందరినీ నడిపించిన వారిని మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామముని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్ సరే.